మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. శ్రీ మహావిష్ణువు భక్తురాలిగా తులసి పూజలు అందుకుంటుంది. విష్ణువుకు తులసిని సమర్పించందే పూజ పూర్తవదు అని అంటారు. ఎందుకు? తులసికి మరియు శివునికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? విష్ణు భక్తురాలు అయిన వృంద తులసిగా ఎలా మారింది? విష్ణువు యొక్క మహాభక్తురాలైన వృంద విష్ణువును శాలిగ్రామంగా మారమని ఎందుకు శాపం ఇచ్చింది? ఇలా అనుకుంటూ పోతే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే అట్టి ప్రశ్నలకు సమాధానాల కోసం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. తులసికి కార్తీక మాసంలో విశిష్ట పూజలు జరుగుతాయి. తులసి మొక్కను పవిత్రంగా మరియు దైవంగా భావించి ఆడవారు ప్రతిరోజు తులసి మొక్కకి పూజలు చేస్తూ ఉంటారు. తులసిని సమర్పించందే విష్ణు పూజ పూర్తవదని అంటారు. హిందూ పురాణాల ప్రకారం తులసిని వృంద అనే పేరుతో పిలిచేవారు. వృంద కాలనేమి అనే రాక్షసుని కుమార్తె మరియు యువరాణి. వృంద ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఒకనొక సమయంలో వృందకి మరియు జలంధరుడికి వివాహం జరుగుతుంది. జలంధరుడు శివుని మూడవ కన్ను నుండి వెలువడిన అగ్ని నుండి పుట్టడం వలన జలంధరునికి అపారమైన శక్తి ఉంది. జలంధరుడు శ్రీ మహావిష్ణువుకు ఎంతో పవిత్ర భక్తురాలైన యువరాణి వృందని ప్రేమిస్తాడు. వృంద విష్ణు యొక్క పరమ భక్తురాలు. జలంధరుడు అందరూ దేవుళ్లను అసహించుకునేవాడు. కానీ వీరిరువురికి వివాహం జరుగుతుంది. వృందతో పెళ్ళయ్యాక ఆమె భక్తి మరియు పవిత్రత వల్ల జలంధరుని శక్తులు మరింత పెరుగుతాయి. పరమశివుడు కూడా జలంధరును ఓడించలేకపోతాడు. అతనికి మూర్ఖత్వం మరియు గర్వం పెరిగిపోయి పరమశివుడిని ఓడించి విశ్వానికి అధిపతి కావాలని అనుకుంటాడు. జలంధరుడి శక్తులను చూసిన దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి సాయం కోరగా వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం తలుచుకుని విష్ణువు సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడు చేసే నష్టం చూసి విష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. పరమశివుడు జలంధరుణ్ణి యుద్ధానికి ప్రేరేపించగా వారి మధ్య యుద్ధం మొదలయ్యను. జలంధరుడు పరమశివునితో యుద్ధంలో ఉండగా ఒక రాత్రి సమయంలో విష్ణువు వృంద దగ్గరికి జలంధరుడి రూపంలో వెళ్తాడు. విష్ణువు జలంధరుని రూపంలో వచ్చిన విషయాన్ని గ్రహించక జలంధరుణ్ణి హత్తుకుంటుంది. అప్పుడు విష్ణువును తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ఠ భంగం కావటం వలన జలంధరుడు బలహీనుడవుతాడు. విష్ణువు తన నిజరూపాన్ని పొందగా తాను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. తన పవిత్రత పై జరిగిన మోసానికి కోపగ్రస్తురాలై విష్ణువుని ఒక రాయి కమ్మని శపిస్తుంది. ఆమె శాపాన్ని అంగీకరించిన విష్ణువు గండకి నదీ తీరాన శాలిగ్రామ శిలగా మారుతాడు. బృంద తన పవిత్రతను కోల్పోవటం వల్ల పరమశివుని చేతిలో జలంధరుడు హతమవుతాడు. తన భర్తని హతమార్చినందున శివుని యొక్క పూజలో తులసిని వాడరాదు అని శాపమిస్తుంది. భర్త వియోగం తాళలేక తాను కూడా తనువు చాలించదలిచెను. వృంద చనిపోయే ముందు తాను తులసిగా పిలువబడి తనతో పాటు పూజలందుకుంటుంది అని విష్ణువు వరమిచ్చెను. అంతేకాకుండా తనకు తులసి లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు అని చెప్పెను. అందువలనే హిందూ ఆచారాలలో విష్ణువుకి మరియు తులసికి విడదీయలేని బంధం ఏర్పడింది. చూసారు కదా ఫ్రెండ్స్, వృందాదేవి తులసిగా మారి ఎందుకు పూజలు అందుకుంటుందో. ఇలాంటి మరిన్ని మంచి విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.